మాకు అత్యంత ప్రియులైన కల్వరీ వర్షిప్ టెంపుల్ కుటుంబ సభ్యులందరికీ, సన్నిహితులైన కల్వరీ వర్షిప్ టెంపుల్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ, మీడియా మాధ్యమంలో మమ్ములను వెంబడిస్తున్న మీ అందరికీ మరియు దేశ ప్రజలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాభివందనములు. ప్రియులారా, రాబోతూ ఉన్న 2023 ఈ మంచి సంవత్సరంలో మీ అభివృద్ధి సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏసేపు వంటి సూగుణములు మనకుండాలి. ఏసేపు అనగా ఫలించు, అభివృద్ధి చెందు అను అర్థము. తన పేరును బట్టి అతడు అభివృద్ధి చెందలేదు, కానీ తనకున్న మంచి సూగుణములను బట్టి మరియు విశిష్టముగా దైవ భయము భక్తిని బట్టి అతడు వర్ధిల్లెను. నాతో చెప్పగలరా, హల్లెలూయా! యేసేపు గారికి ఉన్నటువంటి సూగుణములు ఏంటో ఒక్కమారు ఆలోచించుదాం. 1. క్షమించే మనస్సు, ఇది పరిపూర్ణతకు సూచన. 2. తిరుగుబాటు లేని విధేయత, ఇది హెచ్చించబడుటకు సూచన. 3. పనిచేయు బాధ్యత గల మనస్సు, ఇది సమర్పణ జీవితమునకు సూచన. 4. నీతి నైతిక మనస్సు, ఇది నిస్వార్థ వ్యక్తిత్వానికి సూచన. 5. కల్మషము లేని మనస్సు, ఇది పరిశుద్ధతకు సూచన. 6. బంధాన్ని బలపరిచే మనస్సు, ఇది సమైక్యతకు సూచన. 7. సమాధాన సాత్విక మనస్సు, ఇది గొప్ప అభివృద్ధికి సూచన. 8. ఆదరించి అక్కరత తీర్చే మనస్సు, ఇది ధాతృత్వ సూగుణాలకు సూచన. 9. దైవ భయము భక్తి గల మనస్సు, ఇది గొప్ప విజయానికి సూచన. ప్రియులారా, యేసేపు దేశ ప్రజలందరికీ కరువులో ప్రాణాలను రక్షించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అయితే యేసుప్రభు మనందరి పాపములను వహించి భరించి మనల్ని పవిత్రులుగా చేసి నరకమును తప్పించి నిత్య జీవమును అనుగ్రహించి మనము రక్షించబడుటకు యేసుప్రభు మనకు దేవుడుగా అనుగ్రహించబడినాడు. అతో చెప్పగలరా, హల్లెలూయా! యేసేపు గారు కలిగినటువంటి మనస్సు యేసు ప్రభు మాదిరి మనస్సు. ఈ మనస్సు కలిగియుండుట వలన ఫిలిప్పి 2:5-11 వచనాల ప్రకారంగా అభివృద్ధి సమృద్ధితో హెచ్చించబడే అపూర్వమైనటువంటి గొప్ప అవకాశం ఆశీర్వాదం కలుగుతుంది. రాబోతున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో యేసేపు వంటి గొప్ప అభివృద్ధి, విజయము, రక్షణ యొక్క ఆశీర్వాదములు, ధనము, ఘనము, ఐశ్వర్యము, శాంతి, సమాధానము, దీర్ఘాయస్సు, సంతోషమైనటువంటి జీవితము, ఈ వర్తమానం విన్నటువంటి మీ అందరి జీవితాలకు యేసు ప్రభువారు సకల సమృద్ధిగా అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించాలని మా అన్ని ప్రార్థనల్లో మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించి నడిపించునుగాక. దైవాశిస్సులు.